జీలకర్ర ఎలర్జీ వ్యాధులకు మంచి ఔషధం. జీలకర్రను కాషాయంగా కాచి తాగితే గుండె నొప్పులు రాకుండా అరికడుతుంది. అంతేకాదు బీపీని షుగర్ని నియంత్రణలో ఉంచుతుంది. కడుపులో నులిపురుగుల నివారణకు జీలకర్ర ఎక్కువగా తీసుకోవచ్చు. జీలకర్ర కడుపుకి సంబంధించిన అన్ని వ్యాధులను తగ్గిస్తుంది. అజీర్ణంతో బాధపడేవారు, వికారంగా ఉన్నప్పుడు, అరగక పొల్లని త్రేనుపులతో బాధపడేవారు జీలకర్రను నములుతో రసం మింగితే వెంటనే ఉపశమనం కలుగుతుంది. స్త్రీ గర్భాశయాన్ని శుద్ధి చేసి అందులో సమస్త దోషాలను హరించి గర్భసంచిని బలసంపన్నంగా ఉంచే శక్తి జీలకర్రకు కలదు. మొలలతో బాధపడేవారు జీలకర్ర పసుపు కొమ్ములు సమానంగా కలిపి మెత్తగా దంచి కుంకుడు గింజంత మాత్రలు చేసుకుని రోజు 3 పూటల 2 మాత్రలు చొప్పున వాడితే మొలల బాధ తగ్గుతుంది. జీలకర్ర బెల్లం కలుపుకుని చిన్న చిన్న ఉండలుగా కట్టుకుని ఉదయం రాత్రి తింటే వీర్యపుష్టి కలుగుతుంది. ఈ సమాచారం మీకు నచ్చితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.